హలో ఎవ్రీవన్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్డ్ బ్లాగ్. చూస్తున్నారుగా పన్నీర్ డిజైన్లో ఎలా ఉందో. ఇలాంటి డిజైన్లో ఉన్న పన్నీర్ మీకు కావాలా? అయితే నేను ఎలా ప్రిపేర్ చేశాననేది చూసేయండి. ఇవాళ అయితే నేను వెనిగర్ యూజ్ చేస్తున్నాను. లాస్ట్ టైం నిమ్మరసం యూజ్ చేసి చేశాను కదా, ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. నిమ్మరసం యూజ్ చేసిన దానికి వెనిగర్కి పెద్ద తేడా ఏమి ఉండదు, కాకపోతే కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. సో నిమ్మరసం వేసిన తర్వాత కొంచెం టైం పడుతుంది, వెనిగర్కి అయితే అంత ఎక్కువ టైం పట్టదన్నమాట. సో స్ట్రెయినర్ సహాయం లేకుండా మనమైతే ఇవాళ చేస్తున్నాము. గిన్నెకి ఒక హ్యాండ్ కర్చీఫ్ని పెట్టేసుకుని దానికి రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేశానన్నమాట. సో పాలు విరిగిపోయి పన్నీరు వాటర్ కింద సెపరేట్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఈ కర్చీఫ్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఈ కర్చీఫ్ని నేను ఓన్లీ పన్నీర్ మేకింగ్ కోసం వాడతానమాట. వాడిన తర్వాత వాష్ చేసి మళ్ళీ పక్కన పెట్టుకుని ఓన్లీ పన్నీర్ మేకింగ్ కోసమే యూజ్ చేస్తాను. సో కొంచెం వాటర్ అయితే మనం మరీ అంత గట్టిగా పిండక్కర్లేదు. సో ఇక్కడ చూసారు కదా, డైనింగ్ టేబుల్ మీద ఉండే వేడి వస్తువులు పెడతాం కదా, వాటి కింద ఉండే అయితే పెట్టేసుకున్నానమాట. ఆ డిజైన్ షేప్లోనే ఇప్పుడు మనకి పన్నీర్ అయితే వచ్చేస్తుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము ఒత్తుకోవాలన్నమాట ఆ మిశ్రమాన్ని మొత్తం. కర్చీఫ్ ఇలాగా పైన వేసేసి బరువు అయితే పెట్టినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ డిజైన్ మంచి మంచి డిజైన్లు అయితే ఉంటాయి. ప్లాస్టిక్ది డైనింగ్ టేబుల్ మీద పెడతాం కదా, సో అలాంటిది యూజ్ చేశానన్నమాట. దీనివల్ల ఆ డిజైన్ అయితే వచ్చింది. సో ఐడియా వచ్చి ఇలా అయితే చేశాను, వెరైటీగా ఉంటుంది కదా, చూద్దాము అసలు అని చెప్పి. సో బాగుంది. సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఇప్పుడైతే కట్ చేసేసుకుంటున్నానమాట. ఈ పన్నీరు ఉపయోగాలు కూడా నేను పన్నీర్ మేకింగ్ వీడియో ఆల్రెడీ చేశాను కదా, నిమ్మ జ్యూసు యూజ్ చేసి, ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే పన్నీర్ చుక్క కూర అండ్ పన్నీర్ కాలీఫ్లవర్ ఫ్రై, పన్నీర్ బటర్ మసాలా, ఇలాంటి కర్రీస్ పన్నీర్ రెసిపీస్ అయితే చేశాను. ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి విజిట్ చేసి చూసేయండి. సో ఇలా డిజైన్డ్ పన్నీర్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. సర్వేజన సుఖినో భవంతు.